ఇప్పుడు మనకి యూపీఎస్సి ఈఎస్సి ఎలిజిబుల్ ఎగ్జామ్ అని చెప్పి మనకి యూపీఎస్సి వాళ్ళు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రిలిమినరీ స్టేజ్ 1. సో ఫ్రెండ్స్, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి నేషనాలిటీ క్యాండిడేట్ మస్ట్ బి ఎయిదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేపాల్, ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 21 to 30 ఇయర్స్ ఏజ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరిది ఎవరి క్యాస్ట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి 5 ఇయర్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి, 3 ఇయర్స్ ఏమో ఓబీసీకి, 5 ఇయర్స్ ఏమో ఆర్డినరీ డిక్లైమెడ్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి, 3 ఇయర్స్ ఏమో డిఫెన్స్ సర్వీస్కి. ఇవన్నీ కూడా మనకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఆబ్టైన్డ్ ఎ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్కార్పొరేటెడ్ బై an act of the central state of registered engineering lo degree undali friends. It total ga passed sections A and B of the institution examination of the institution of engineers engineer institution of india sambandhinchina certificate pondani ee college lena sare meeru ee passed sections ante A and B sections lo compulsory pass ayi undali. లేదంటే పాస్డ్ అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2 and 3 సెక్షన్ ఏ అండ్ బి ఆఫ్ ద ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫిట్ అకార్డింగ్ టు ఫిజికల్ స్టాండర్డ్స్ అడ్మినేషన్ ఆఫ్ 2 ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020. ఈ ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఇది నేను నెక్స్ట్ ఇది కింద నేను లింక్ అనేది ఈ అఫీషియల్ వెబ్సైట్గా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. ఇది ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్, చూసుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లింక్ అనేది నేను కింద ఇచ్చాను కదండి, అందులోంచి మీరు వెళ్ళిన వెంటనే మీరు ఎట్లా యూపీఎస్సి సర్వీస్ కమిషన్ది మనకి మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అదే అట్ ద టైం డైరెక్ట్గా ఇంజనీరింగ్ సర్వీసెస్ మన ఈ ఎగ్జామినేషన్ అప్లై హౌ టు అప్లై అయిన దానికి అనే సైట్కి మనకి ఇది ఫార్వర్డ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మన అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేయడానికి వీళ్ళు ఇంపార్టెంట్ సజెషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నారండి. ఫస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తప్పనిసరిగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. చదువుకున్న తర్వాత మీరు ఈ లింక్ కూడా నేను కింద ఇస్తాను. ఇది HTTP ఈ UPSC ఆన్లైన్ డాటా అనేది నేను ఇస్తాను. అది దాని ద్వారా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇదే ఇందులోకి వస్తారు. మీరు ఇందులోకి వచ్చిన తర్వాత మీరు కింద లాస్ట్న ఇదంతా రీడ్ చేసిన తర్వాత ఇది రెండు లాంగ్వేజ్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఇది ఫస్ట్ హిందీ ఇంగ్లీష్. మనకి హిందీ మన వాళ్ళకి వచ్చిన రాబోయే మనకి ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి ఇది చూసుకోండి. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ రిసిప్ట్ వచ్చేసి 15/10/2019 6 PM వరకు లాస్ట్ డేస్ ఉంటుందండి. ఫస్ట్ అయితే మాత్రం మనకి ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేసి 2 పార్ట్స్ కింద అయితే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అయితే రిజిస్ట్రేషను, మొత్తం క్యాండిడేట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను లేదంటే పర్సనల్ డీటెయిల్స్ అనేది, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఫాదర్ ఇన్ఫర్మేషన్, మదర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా అడ్రస్, అవన్నీ కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లోకి వస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా. పార్ట్ 2 రిజిస్ట్రేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేజెస్, అంటే కింద చెప్పిన వాళ్ళు స్టేజెస్ అనేది వాళ్ళు చెప్తారు. పేమెంట్ డీటెయిల్స్ అంటే పేమెంట్ చేసిన వాళ్ళు, అదే అన్రిజర్వ్డ్లో కొంతమంది, అన్రిజర్వ్డ్లో కొంతమంది అంటే ఎందుకన్నానంటే మళ్ళీ అందరికీ ఉండదా అని మీకు డౌట్ రావచ్చు. అది ఎలా అంటే అన్రిజర్వ్లో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎక్సెంప్షన్ అనేది జరుగుతుంది. అంటే ఫీజు వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఫీ పే చేయాల్సిన అభ్యర్థులు కేవలం ఓన్లీ అన్రిజర్వ్డ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఫిల్లింగ్ అప్ పేమెంట్ డీటెయిల్స్, మనకి ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్షన్ అండ్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫోటో ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్ అండ్ డిక్లరేషన్,
డిక్లరేషన్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఆ పైన ఐ హియర్ బై అని చెప్పి ఒక డిక్లరేషన్ అనేది మెన్షన్ చేస్తారు. అది మనం కింద లెటర్ మామూలుగా మన చేతితో రాసి ఒక స్కాన్ చేసి పెట్టి మనం దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ కార్డు, నెక్స్ట్ ఒక ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసింది, నెక్స్ట్ ఒక స్కాన్ చేసిన సైన్, అవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది రెండో పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కింద వస్తుంది. 25/9/2019 నుంచి 15/10/2019 వరకు ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పార్ట్ 1, 2 కూడా అప్పటి వరకు మాత్రం ఉంటుంది. లాస్ట్ని ఐ అగ్రి అని ఉంటుంది, ఐ అగ్రి అన్న బటన్ కంపల్సరీగా క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత కరెక్షన్ అవి ఉండవండి ఫ్రెండ్స్, ఇది కరెక్షన్ అయితే కూడా డేట్ లోపల చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి అగ్రి బటన్ నొక్కిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఇది జనరేట్ అయిన తర్వాత ఇంకా మనకి ఇంకా ఇన్కంప్లీట్ వితౌట్ పేమెంట్ సెలెక్షన్ ఆఫ్ సెంటర్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్ అండ్ ఫోటోగ్రాఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డు అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్కాన్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా మనకి వాళ్ళు చెప్పిన అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత సైజ్ అని చెప్పేస్తారు, అందులో మీకు దాని ద్వారా కూడా మీరు చేసుకోవాల్సి వచ్చు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ చలానా అండ్ త్రూ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కూడా మనం ఫీ పే చేయవలసి వచ్చు. ఫీ పే చేయాల్సిన అవసరం లేని వాళ్ళు మాత్రం 14/15 స్టెప్లో స్కిప్ చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ 14/15 నుంచి 16 లోపు ఆ స్టెప్లు అనేవి ఫీ పేమెంట్కి సంబంధించినవి ఉండవచ్చు. పర్సనల్ టెస్ట్ ఎగ్జామినేషన్ వెన్యూకి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఏదైతే అప్లై అవుట్ చేశారో డాక్యుమెంట్స్, పర్సనల్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ ఎంటర్ చేస్తే ఆధారు, లేదంటే పాస్పోర్ట్ ఎంటర్ చేస్తే పాస్పోర్ట్, పాన్ ఎంటర్ చేస్తే పాన్, అది మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు వేరే తీసుకెళ్తే మాత్రం వాళ్ళు ఎంటర్ అనేది చెయ్యరు, ఎందుకంటే మన డీటెయిల్స్ దాని ద్వారానే రిజిస్టర్ అయి ఉంటుంది. ఒక మీకు సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా మీ పర్సనల్ మెయిల్ ఐడికి, మీ పర్సనల్ మొబైల్ నెంబర్కి కూడా అది మెసేజ్ ద్వారా రావడం జరుగుతుంది. లాస్ట్న ఇవన్నీ చదివిన తర్వాత హ్యావ్ యూ రీడ్ అండర్స్టూడ్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఇవన్నీ చదివినట్టుగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ మెయిన్ వెబ్సైట్లోకి అనేది మీరు డైరెక్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎస్ అనేది ప్రెస్ చేసిన వెంటనే మీరు యూపీఎస్సీ ఆన్లైన్ టీపీ ఫామ్ 1 PHPలోకి ఈ వెబ్సైట్లోకి వెళ్తారు. మీరు వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఫిల్ చేసుకుని మీరు ఈ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా మీరు ఎగ్రీ అదే సరిపోతున్నాయని అనుకుంటే కనుక ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి, ఈ అప్లికేషన్ ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ECE ఎగ్జామినేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే కనుక కంపల్సరీ అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.